వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికీ పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికీ పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.
ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను గాని నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను గాని నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి
పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికీ పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు
ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా
అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి
చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం దానికి కూడా వారు ఆమోదం తెలిపారు ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఇంకా కొంత సమయం పడుతుంది ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను గాని నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం స్వాగతం ఈ రోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం దానికి కూడా వారు ఆమోదం తెలిపారు ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఇంకా కొంత సమయం పడుతుంది ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను గాని నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం దానికి కూడా వారు ఆమోదం తెలిపారు ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఇంకా కొంత సమయం పడుతుంది ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం దానికి కూడా వారు ఆమోదం తెలిపారు ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఇంకా కొంత సమయం పడుతుంది ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర
నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తామో అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం.
ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికీ పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికీ పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం.
సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం స్వాగతం ఈ రోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం దానికి కూడా వారు ఆమోదం తెలిపారు ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఇంకా కొంత సమయం పడుతుంది ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం దానికి కూడా వారు ఆమోదం తెలిపారు ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఇంకా కొంత సమయం పడుతుంది ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత
నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి
రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికీ పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని
ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో
పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రని దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా
సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం, ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికీ పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తి అయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం దానికి కూడా వారు ఆమోదం తెలిపారు ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పెద్దలందరూ కూడా రావడం వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఇంకా కొంత సమయం పడుతుంది ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను గాని నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం